పొలిటీషియన్ సన్స్ అనగానే పొలిటీషియన్ సన్ అనగానే ఓ మై గాడ్ వీళ్ళకి ఫుల్ లగ్జరీ ఉంటుంది, వీళ్ళతో జాగ్రత్త ఉండాలి, వీళ్ళు నార్మల్ లైఫ్ కన్నా వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇన్ఫాక్ట్ సొసైటీ ఫీల్స్ దట్. సో దీనిపైన మీ స్పందన అండ్ మీ లైఫ్ ఎలా ఉంటుంది? మేము పవర్ ఉన్నప్పుడు కలర్ఫుల్ చూసినాం, పవర్ లేనప్పుడు ఇంటి దగ్గర ఎవరు లేని చూసినాం, ఫైనాన్షియల్ క్రైసిస్ చూసినాం. లగ్జరీ ఉండటం అనేది అసలు ఇంపాసిబుల్ పొలిటికల్ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి. ఆ లగ్జరీ ఉంటుందేమో పవర్ ఉన్నప్పుడే, అది గవర్నమెంట్ ఉన్నప్పుడే, కానీ ఎప్పటికీ కాదు, శాశ్వతం కాదు. పవర్ అనేది శాశ్వతం కాదు కాబట్టి అట్లా లగ్జరీగా ఉండేది అదంతా వాస్తవం. అందరు కష్టపడతారు, అన్ని కష్టాలు చూసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు లీడర్లు అయిన వాళ్ళు కూడా అందరూ ఇంట్లల్లో పరిశ్రమలు చూసి వాళ్ళు ఎంతో సాక్రిఫైస్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఈ ఈ పొజిషన్కి రీచ్ అవుతారు. తప్ప ఉత్తమ లగ్జరీ ఎవరికి ఉండదు. ఉత్తమ లగ్జరీ ఏమి తినుకుంటా కూసుకుంటే కొండలు కూడా కరిగిపోతాయి, పని చేయకపోతే నడవదు కదా. సో మీ చైల్డ్హుడ్ గురించి, మీ బయోగ్రఫీ గురించి మేము తెలుసుకోవచ్చా? 90 బాండ్ అండి. నేను స్కూలింగ్ అంతా విజ్ఞాన విద్యాలయంలో చేసిన. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ శ్రీ చైతన్యలో చేసిన, సెకండ్ ఇయర్ గుంటూరు వికాస్లో. యాక్చువల్లీ చదువు అవ్వలేదు నాకు, ఇక అయినా మా ఫాదర్ ఏదో చదువుకోవాలి అది ఇది అంటే ఇక సెయింట్ మేరీస్లో బీకామ్ జాయిన్ చేసినారు. అది కూడా ఇంటర్ కష్టపడి పాస్ అయినా సేమ్ ఫీలింగ్ నాకు కూడా. కష్టపడి పాస్ అయింది ఇంటర్ అయితే. బీకామ్ ఏమైంది ఇక కాలేదు నాతో. ఇక నాకు బిజినెస్ మీదకి డైవర్ట్ అయిపోయిన ఉండే, బీకామ్లో ఇక డిస్కంటిన్యూ చేసేసిన సెకండ్ ఇయర్ నుంచి, సెయింట్ మేరీస్ యూసఫ్ గూడాలో. అంతే. మరి నాన్న ఏమని అనడం? చదువు చెప్పేసిన అయితలేదు డాడీ, సారీ వేరే బిజినెస్లో కన్నా పోతా. ఇక మీరు ఎట్లాగో మీరు మనం పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్ళం కదా, దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంటా అని చెప్పిన. ఓకే, టెల్ అస్ అబౌట్ యువర్ గుడ్ ఫ్రెండ్స్, మీ బెస్ట్ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఇంకా ఎప్పటికీ టచ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా? చాలామంది ఉన్నారు, ఒక 4-5 అయితే ఎప్పటికీ కలుస్తుంటాం. విష్ణు అని, అవినాష్ అని, ఇంకా సందీప్ అని, ఇట్లా వీళ్ళు 4-5 వీళ్ళు ఉంటారు. కానీ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారండి నాకు, ఎందుకంటే నేను అందరితో మంచిగా ఉంటాను కదా. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. సల్మాన్ అని ఉన్నాడు, వాడు కెనడాలో ఉన్నాడు ఇప్పుడు.